నన్ను జై వాసవి మాతాకు జై జై వాసవి మాతాకు జై మహార్ మహాత్మా గాంధీ జై జై రహే అమర్ జీపట్ సేనవల గారు అమరే అసన నాయకత్వం అబ్దుల్ లారే అసన నాయకత్వం అబ్దుల్ లారే అసన నాయకత్వం అబ్దుల్ లారే ధన్యవాదాలు. ఈరోజు మనందరం రాజకీయాలు చూస్తూ ఉన్నాం, అందులో భాగంగా మీడియా మిత్రులైతే ఇంకా ఎక్కువ కూడా గమనించే పరిస్థితి. కొన్ని విషయాలు మీరందరూ కూడా ప్రజలకి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాటి పుట్టగతులే ఒక అబద్ధాలు. గ్లోబల్ ప్రచారం మనందరికీ తెలుసు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు నిజాలు చెబితే ఒక ముని శాపం ఉంది, తన తలకాయ 1000 వక్కలైద్దని. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కానించి కింద వరకు కూడా బ్యాచ్ మొత్తం అదే తంతు. ఇంకోటి నిజమనే లేదు, అబద్ధాలు చెప్పి 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 ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే అసహించుకున్నా ఇంకా కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న మంచి మనిషి, ఎవ్వరికి చిన్న హాని కూడా చేయనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కొందరు వారిని ఏదో పబ్లిక్లో బ్యాడ్ చేసి సునకానం నమ్ముతున్నారు. నేను చెప్తున్నాను, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది ప్రబుద్ధులు. ఒక ప్రబుద్ధుడు మాట్లాడుతూ ప్రసంగాలు ఇస్తా అంటాడు ఆయన, మరి ఏటి పరిస్థితులు జీవకైతలై హరి వైశాఖ కార్పొరేషన్ మీరు అందరు చూసుకోండి, మీడియా వాళ్ళందరికి ఇస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో కోడికి 10 రోజుల ముందు ఇదిగో 6 జీవాలు ఇచ్చారు, అన్నీ ఒకటి ఒకటి ఒకటి. మీ అందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం, ఒక్కటి కూడా రోజుకో జీవో రోజుకో పబ్లిక్ కూడా నవ్వుకునే విధంగా జీవోలు ఇచ్చారు. వైశ్య కార్పొరేషన్ సంబంధించి రోజుకొకరికి ఒకరోజేమో ఒకరికి, ఒకరోజు జయంతి వెంకటేశ్వర, ఒకరోజు మద్దాలగిరి, ఒకరోజు సిద్ధ వెంకటేశ్వర, అసలు ఈ జీవోలు చూస్తే నవ్వుకునే విధంగా ఒక 10 రోజుల్లోపే. సరే, మార్చి 8వ తేదీ 30 కోట్లు వైశ్య కార్పొరేషన్కి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య పేదలందరూ కూడా ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పడానికి తెలుసు, కానీ ఆశపడ్డారు ఏమన్నా వయసులకు ఇస్తారేమో అని. ఈ రాష్ట్రంలో ఆర్యవయసులు పేద ఆర్యవయసులు అందరూ కంప్యూటర్ల చుట్టూ ఆన్లైన్ చుట్టూ దరిదాపు 30,000 మంది ఆ మార్చి 8వ తేదీ ఆయన చెప్పాడు కదా నమ్మి 30,000 మంది ఆఫీసుల చుట్టూ అన్నీ కూడా తిరుగుతా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఒక్కో వయసుడికి 500, 600, 1000 రూపాయలు ఖర్చు ఆన్లైన్లో పెట్టుకున్నారు. ఒక నీచమైన ఆలోచనతో మంచి చేద్దామని ఎప్పుడు ఆ చంద్రబాబు నాయుడికి ఆ బ్యాచ్కి ఉండదు, ఒక నీచమైన ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్య కార్పొరేషన్ ద్వారా 1,000,000 కోట్ల రూపాయలు ఇవాళ వైశ్యులకు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విదేశీ విద్య కానీ ఈబీసీ కానీ ప్రతి స్కీమ్ కూడా వైశ్య కార్పొరేషన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ అకౌంట్ నుంచి ఆర్యవైశ్యులకు వెళ్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒకరికి మంచి చేయని చేత కాదు ఆ చంద్రబాబు నాయుడు కానీ ఆ లేదు పెద్ద మేధావుల్లో మాట్లాడుతున్నాడు వైశ్య కార్పొరేషన్ గురించి. చీచి ఎంత అసహ్యంగా ఉందంటే పరిస్థితి చూస్తుంటే ఒక్కడికి కూడా ఆలోచన లేదు. నిన్న వైశ్య భవన్లో ఒక మీటింగ్ పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. బాగుండు శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు వచ్చారు, ఈదరాయుడు బాబు ఎన్నిసార్లు వచ్చారో కూడా తెలియదు. వారి నాయకులు వస్తుంటారు, దాన్ని రాజకీయం చేస్తూ
ఎన్నిసార్లు పిలవలేదు నాయకుల్ని? ఇంత నీచంగా కులాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో 6 సంవత్సరాల నుంచి నేను పార్టీ కష్టపడ్డాను. నాకు అయ్యా ఆడ 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ ఉన్నారు తెలుగుదేశంలో, ఏమి న్యాయం జరగలా చూసుకోవెళ్ళి లిస్టు ఏందో అసలు చెప్తా ఉన్నావు. అంతా పోతుంది, మీరు 3 పోతే 200 మంది ఇక్కడ చేరారయ్యా, మాకేమి ఇబ్బంది లేదు. ఒక నాయకుడు చెబుతాడు అసలు దామంచెల జనార్దన అసలు ఏమి చేశాడు అని, అసలు ఏమి చేశాడో మాకు తెలియదు. అదేమంటే చంద్రకేశవ స్వామి గుడి చైర్మన్ ఇచ్చారంట. అబ్బా ఏం చెప్పాము నాయన, లేదా సూపర్ బజార్ చైర్మన్ ఒకటి ఇచ్చారంట. ఆ సూపర్ బజార్ చైర్మన్ ఇచ్చింది దామంచెల జనార్దన, వేరే వ్యక్తి అందరికీ తెలుసు. చంద్రకేశ స్వామి కూడా ఒక్కటి ఇచ్చి దానికి పోయి అమ్మ ప్రెస్ మీట్లు వారు మీ అందరూ తెలుసు ఆరామ క్షేత్రం ఇవ్వటం జరిగింది, గోశాల సమస్య తీర్చడం జరిగింది, కొనిజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, మిత్రుడు పొట్టి స్వాముల విగ్రహానికి 52 సంవత్సరాల నుంచి 2 లేదని అడిగితే పొట్టి స్వాముల విగ్రహం కూడా ఒంగోలు ఏర్పాటు చేయటం జరిగింది. కాంప్లెక్స్లో ఆర్యవైశ్యుడు షాప్ మొన్నగా కాలిపోతే 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇంకొకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ తెలుగుదేశంలో ఈ కొత్తగా చేరిన వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ నిన్న వాసన్న వైశ్యభవన్లో ఒక మంచి విషయం చెప్పడం జరిగింది. ఆర్యవైశ్యులకి ప్రతిరోజు కూడా 10 మందికి VIP బ్రేక్ దర్శనం ప్రతిరోజు పెడతా అని వారు వాగ్దానం చేసింది. మీకు దమ్ముందా మీ జనార్దనికి? మీరు చెప్పగలరా? ఏమీ చేయరు, ఏమీ చేత కాదు. ఒక అన్యాయంగా మాట్లాడటం, వాసన గురించి ఏదో మాట్లాడటం, అచ్చా 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 అచ్చా, ఎంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు మీరందరూ. ఇంకొక మేధావి మాట్లాడుతున్నాడు వైశ్య కార్పొరేషను 2. నేను మీసం మేనేజ్ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 2వసారి ఎంతోమంది ట్రై చేశారు వైశ్య కార్పొరేషన్ కోసం. వాసన్న దమ్మున నాయకుడు కాబట్టి వైశ్య కార్పొరేషన్ 2వసారి కూడా మా కుప్పం ప్రసాద్కే కావాలని తీసుకొచ్చాడు. మీ దామంచెల జనార్దనం ఒక పదవి ఇప్పి మను, ఏమి ఇప్పి మీ దమ్ముంటే ఇప్పి మను, అది ఒక వాసన్నకే చేతవు. మీ దామంచెల జనార్దనం ఏమి చేయలేడు, ఏమి చేసింది లేదు. అరే రే రే రే, ఉత్త పుణ్యానికి 24 గంటలు వాసన మీద పడిపోవటమేనా? ఏమన్నా వయసులకి ఏమైనా చేపించండి మేలు, చేతనైతే చేయించండి, ఏమీ చేత కాదు. ఆర్యవైశ్యులు బాధపడుతూ ఉన్నారు. దామంచెల జనార్దనం ఎంతమంది ఆర్యవైశ్యులకి డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఒకసారి ఆలోచించండి, వాసన ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అన్యాయం చేసే వ్యక్తి కాదు, ఆర్యవైశ్యులకు అండగా ఉండేటువంటి వ్యక్తి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాననే వ్యక్తి. మీరు ఏం చేశారు ఒక దామంచెల జనార్దనతో? మీరు ఏమి చేపగలరు, ఏమి చేయగలరు? అతని వల్ల ఏమైంది? ఏమి ఒంగోలు ప్రజలారా మీరు గమనించండి, అతను ఆర్యవైశ్యులకు ఏమి న్యాయం చేయగలడు? ఇప్పుడు నేను చెప్పా వాసన టీటీడీ రోజు 10 దర్శనాలు ఇప్పగలరు, మీరు ఇప్పగలరా? కొత్తగా పార్టీలోకి వచ్చిన సిద్ధ సుధీర్ గారు టీడీడీ బోర్డు మెంబర్ ఇప్పగలిగారు, అసలు మీ దామచర జాతర వల్ల ఏదైనా వయసుకు న్యాయం చేయగలిగిందా? ఇప్పుడు కొత్తగా పోయారు ఆడ 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఏమి చేయలేదు, మీరు మీకేం చేస్తారని మీరు ఇంత అన్యాయంగా మాట్లాడతారు వాసన గురించి? అసలు లోరు ఎలా వస్తుంది వాసన గురించి మాట్లాడటానికి? ఆయన ఏం అన్యాయం చేశాడు? ఎవరికైనా పగోడికి కూడా హాని చేయటం చేతకనేటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీరు నోళ్లు బారేసుకుంటూ తాటలు తీస్తాం, అయి చేస్తాం, తోలు తీస్తాం, అరే రే ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఒకసారి ఆలోచించండి, వాసన గురించి మాట్లాడేటప్పుడు వాసన క్యారెక్టర్ ఏంది, అసలు ఏంటి అని. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఆ పార్టీలో చేరిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు చెన్నైలో 5 కోట్ల రూపాయలు డబ్బు పట్టుకుంటే
మీరు నిరూప హవాలా మంత్రి అని 5 ఏళ్ళు అంటే కేవలం ఒక ఆర్యవేసుడు ఇబ్బంది పడకూడదని ఆ నింద మోసాడా లేదా? కావాలంటే నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరావు కదా, వాసనకు సంబంధం ఉందా? 5 కోట్ల హవాలా మంత్రిని నిందపడ్డాడు. బాలు నా మనిషి, నా పార్టీ మనిషి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పమని మీ దామచర జనార్దన్ని అట్లా నిజాయితీగా, అరే ఏ విధంగా వాసన ఇంత అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారే? ఏం పాపం చేశాడు వాసన్న? ఆర్యవేసులకు అండగా ఉంటామా? అడిగిందల్లా చేయటమా? మీరేం చేశారు? మీ వల్ల ఏమవుతుంది? మీ దామంచల్ల జనార్దన్ వల్ల నేను ఇది ఆర్యవేసులకు చేయగలను అని ఏమి చేశాడు చెప్పండి. మేము దమ్ముగా చదువుతున్నాం, ఛాలెంజ్గా చదువుతున్నాం. ఆర్యవేసులకు ఇంత గొప్పగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు న్యాయం చేశారు చేశారు చేశారు. దమ్ము మీస మేరే చెప్తున్నాం. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరి వల్ల అయితే ఇంకా ఎవరి వల్ల కూడా కాదు. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే